Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడుకు డుమ్మ మళ్లీ మోగబోయిన గంట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గంటా శ్రీనివాసరావుది సెపరేట్ స్టైల్. మరే రాజకీయ నాయకుడికి లేని ప్రత్యేకత ఆయన సొంతం. ఆయన ఏ పార్టీ తరఫున నెగ్గినా అధికార పార్టీలోకి చేరతారని ముద్ర ఉంది. అలాగే ఒకసారి నెగ్గిన నియోజకవర్గం కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందే టాలెంట్ గంటాకే సొంతం. అతని వ్యూహం ఈసారి బెడిసికొట్టిందో లేక వ్యూహం మార్చారో కానీ అధికార పార్టీ కండువా కప్పుకోలేకపోయారు. కారణం ఏదైనా సాధారణ ఎమ్మెల్యేగానే మూడేళ్ల కాలాన్ని సాగదీశారు. ఈ మూడేళ్లలో తనను గెలిచిన పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా అంటే లేదనే చెప్పాలి. ఒకటి రెండు సందర్భాలలో మినహా అలా గంట ఉండడానికి టీడీపీ అధిష్టానం తీరే కారణమని ఆయన అనుచరుల మాట. ఇటీవల ఆయన తన రూటు మార్చారు. తొలి రెండున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఈ మధ్యకాలమే జిల్లా పార్టీ కార్యాలయంలో దర్శనమిస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ఎవరూ ఊహించిన విధంగా పార్టీ అధినేత చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు. మళ్ళీ ఆయనే సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పారు. ఇలా గంటా మాటలు విన్నవారంతా మళ్ళీ ఆయన టీడీపీలో యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇంతలోనే అందరికీ షాక్ ఇచ్చారు ఆయన. తెలుగుదేశం పండుగలా భావించే మహానాడుకు ఆయన డుమా కొట్టారు. పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడుకు గంట హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన మహానాడుకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అధిష్టానం తీరే అని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక నేతలకు కేటాయించే వరుసలో కాకుండా కేవలం ఎమ్మెల్యే హోదాలో ఏ గ్యాలరీ కేటాయించారని, దీనిని గంట అవమానంగా భావించారని అందుకే ఆయన మహానాడుకు డుమ్మా కొట్టారనే ప్రచారం ఉంది. అయితే ఆయన మాత్రం తాను మహానాడుకు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని ఈ విషయాన్ని అధినేతకు చెప్పాను అంటున్నారు. మహానాడు విషయాన్ని పక్కన పెడితే ఆయన తరువాత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గంట మొదటి నుంచి అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి కూడా అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంట రాబోయే ఎన్నికలలో నియోజకవర్గం మారుస్తారని జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి గంట పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి ప్లాన్ వేసుకున్నట్లు కూడా సమాచారం. అందుకే గాజువాక నియోజకవర్గం పరిధిలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి గంట తన పూర్తి మద్దతు ప్రకటించారని, స్థానికుల మద్దతు కూడగట్టుకునేందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి కూడా గంట రాజీనామా చేస్తున్నట్లు కూడా లేఖను స్పీకర్కు పంపినట్లు సమాచారం. రాజకీయ వ్యూహాలు రచించడంలో గంట అందివేసిన చెయ్యి. అందుకే ముందుగానే గాజువాక నియోజకవర్గాన్ని గంట సెలెక్ట్ చేసుకున్నారని, ఇప్పటికే గాజువాకపై స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్లు గంట అనుచరుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.